రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా గురువారం రోజున భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో గురువారం జరిగిన కార్యక్రమంలో భాగంగా మండల బీజేపీ అధ్యక్షులు కస్తూరి కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో చేపడుతున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రామీణ ప్రాంతాలలో పర్యటిస్తారని భాజపా రాజన్న సిరిసిల్ల జిల్లా స్వచ్ఛ భారత్ కేంద్ర రన్నమరే శ్రీనివాసరావు పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలంలో జరిగిన భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో పాపన్న మహనీయుల విగ్రహాలను శుభ్రపరిచి పూలమాలలతో వారికి ఘనంగా నివాళులు అర్పించారు. మహనీయుల విగ్రహాలను శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టడంతో పాటు స్వచ్ఛ భారత్ పై జిల్లా వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ పలు పథకాలను కూడా ప్రచారం చేయడంలో కార్యకర్తలు ముందుండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కోళ్ళ కృష్ణగౌడ్, పట్టణ అధ్యక్షులు మెంగన మహేందర్, ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి మీసా శంకర్, మరి వెంకటేష్, చిగు వెంకన్న, ఉపేందర్, తిరుపతి తదితరులు ఉన్నారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్వచ్ఛ భారత్ భాగంగా మహనీయుల విగ్రహాలను శుభ్రం చేయడం జరిగింది. రాబోయే కాలంలో స్వచ్ఛ భారత్ లో భాగంగా ఇంకా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్వచ్ఛ భారత్ రాజన్న సిరిసిల్ల జిల్లా కన్వీనర్ అన్నమనేని సీనన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ముస్తాబాద్ మండలంలో మహనీయుల విగ్రహాలను శుభ్రపరిచి వారికి పూలదండలతో చేయడం జరిగినది. రానున్న రోజుల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో స్వచ్ఛ భారత్ను ఇంకా విస్తరింపజేసి అన్ని సేవా కార్యక్రమాలు చేసి ఇంకా స్వచ్ఛ భారత్ గురించి గ్రామీణ స్థాయిలో తీసుకెళ్లామని భారతీయ జనతా పార్టీ ఉద్దేశమని తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో, అలాగే స్వచ్ఛ భారత్ జిల్లా కన్వీనర్ అన్నమనేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండలంలో ఉన్నటువంటి మహనీయుల విగ్రహాలను స్మరించుకుని వారిని నిరతుని అభిషేకం చేసి వారిని స్మరించుకోవడం జరిగింది. అలాగే రాబోయే కాలంలో ఈ మండలంలో అన్ని గ్రామాల్లో ఈ స్వచ్ఛ భారత్ కమిటీలు వేసి మోడీ గారు ఏదైతే నిర్ణయం తీసుకుంటే స్వచ్ఛ భారత్ ద్వారా అన్ని గ్రామాలు, పట్టణాలు స్వచ్ఛ భారత్ లో భాగంగా ఉంటే స్వచ్ఛంగా ఉంటాయని, పరిశుభ్రంగా ఉంటాయనే కార్యక్రమం పెట్టుకున్నారు. కాబట్టి ఈరోజు ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని మేము అన్నమనేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. రాబోయే కాలంలో ఈ స్వచ్ఛ భారత్ కమిటీలు కూడా వేసి మొత్తం గ్రామాలలో కార్యక్రమాలు చేయడానికి కూడా నిర్ణయం తీసుకున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.